మాజీ మంత్రులు వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎవరు మాజీ మంత్రి మంత్రి గారు నారా లోకేష్ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే బాధ్యతాయుతం అనేటువంటి పదవులు ఉన్నాడు లేదా మాజీ మంత్రులే కదా వాళ్ళు అరే మాజీ మంత్రి కదండి అంటే ఎమ్మెల్సీ బూతులు మాజీ మంత్రి అయితే బూతులు పెట్టచ్చా ఇప్పుడు మీకు అధికారంలో ఉన్న మీ సహచారం మంత్రి బూతుల మంత్రిగా పేరు కంచారు కదా ఎవరిష్టం వాళ్ళ సార్ మనం ఒక ట్యాగ్ మనం ఒక నాగరాజు గారికి ఒక బిరుది ఇవ్వాలనుకోండి ఏదో బిరుదిస్తాం ఇస్తాం మనకు పడినప్పుడు తుప్పు నాయుడు అంటున్నారు నాయుడు అంటారు తండ్రి రమ్మ తుప్పు నాయుడు కొడుకు పప్పు నాయుడు అంటారు వాళ్ళు పెట్టుకున్నారా వాళ్ళు అమ్మ పెట్టిందా అంటే పప్పు నాయుడు అని వాళ్ళ పెట్టిందా ఏంటి ముద్దుగా పిలుచుకున్నవాళ్ళు పిలుచుకుంటారు తుప్పు అని చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మగారు పెట్టిందే అండి తుప్పు అని పిలుచుకున్నట్టు పిలుచుకుంటాడు ఖర్జునాయుడు కిస్మిస్ నాయుడు వెళ్ళేం పెట్టలేదు కదా ఈ తుప్పు నాయుడు పేరు నాయుడు కిస్మిస్ నాయుడు అదేంటది వాళ్ళ వాళ్ళ నానా అని చెప్పి నాని చెప్పాడు నిజమే సార్ నాని వాళ్ళు బంధువులేదు కొడాలనానికి ఇప్పుడు మా నాన్న మా తాత పేరు కిస్మిస్ నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పారు నాని మాట మాట కిస్మిస్ నాయుడు మాట్లాడుతా సార్ వినండి సార్ ఇప్పుడు ఒకవేళ కొడాల నాని మాట్లాడేది తప్పు పేరు అనుకోండి మా నాన్న పేరు ఖర్జున్ నాయుడే కానీ మా తాత పేరు క్రిష్మి నాయుడు కాదని చెప్పాలిగా చెప్పట్లేదు ఖండించట్లేదు ఎవరు లోకేష్ ఖండించట్లేదు చంద్రబాబు ఖండించట్లేదు కదా కాబట్టి వాళ్ళ తాత పేరు కిస్మిస్ నాయుడే ఎవరు కాదు కొడాల నాని గారు చెప్పాడు వాళ్ళు మా చుట్టాలే చంద్రబాబు నాయుడు నాన్న పేరు నాయుడు వాళ్ళ తాత పేరు కిస్మిస్ నాయుడు అని ఓకే ఓకే నాకు ఒకటి అర్థం కాలేదు కమ్మోరు అయితే నాని గారికి బంధువులు కాపులు అయితే మీకు బంధువులు అయిపోతారా అందరూ వారు కొంతమంది అవుతారు మరి పవన్ కళ్యాణ్ గారు మీకు బంధువా బంధువు అని అంటే ఎందుకని నన్ను ఏరా ఒరే నా కొడక ఏదవ సన్నాయి కాసిఫుల్ కాదు సన్నాసి ఏ ఒరే అని అంటాడంటే అతను నేను గ్లాస్మేట్లు కాదు క్లాస్ కాదు బెంచ్ మెట్లు కాదు కలిసి గోలీ ఆడలేదు గోడెంబిళ్ళ ఆడలేదు కలిసి సినిమాలు తీయలేదు కలిసి సినిమాలు తీయలేదు కలిసి సినిమాలు యాక్ట్ చేయలేదు నేను అతని దగ్గర ఏ పని చేయటం కానీ ఒక ఫోటో దగ్గట ఒక సెల్ఫీ ప్లీజ్ అని కూడా వెళ్ళలేదు ఒక ఆటోగ్రాఫ్ అని వెళ్ళలేదు పరిచయం లేదు టీవీలో చూడటం తప్పితే అతన్ని ఎప్పుడు నేను ప్రత్యక్షంగా చూసి కూడా ఎరగను మరి నన్ను ఏరాబోరే అంటున్నా అంటే ఎక్కడా పరిచయం లేదు ఎక్కడ పోనీ ఎక్కడన్నా నేను ప్రజారాజ్యంలో పనిచేసి ఉంటే వెళ్ళి కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు మన నాకు టికెట్ ఇమ్మని అడిగి ఉంటే నేను మా దగ్గర టికెట్ వచ్చాడు కదా అని చెప్పి కళ్యాణ్ బాబు మీరు అన్నారుగా బాబు అని అందరు అంటారుగా అక్కడ నాకు తెలీదు నాకు తెలుసు మీరు చూసారా సర్టిఫికెట్ నేను విన్నాను అంటారన్నాను

నేనేమన్నా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు అనాలి అనపతి లోపలికి రానివ్వరు ఓకే వెంటనే లాగేస్తారంట అదే నేను మీరు ఊట్లే వాదిస్తారు నన్ను గెలవాలని మాట్లాడటమే మీ యంత్రాత్మక కూడా తెలుసు నేను లోకేష్ బాబు అనేసాను దొరికేశానని ఊరికే నన్ను మాటలతో నన్ను జయించామని మీరు సరే నేను జెండా ఊపిస్తాను ఏం చేస్తాను నాగరాజు గారు లేనిపోయిన మళ్ళీ నన్ను కూడా బేకామ్ ఫిజిక్స్ బోజిక్స్ నేను కూడా జెండా ఊపేస్తాను పవన్ కళ్యాణ్ అంటే అందరికీ పవన్ కళ్యాణ్ నాలుగు బయటికి పవన్ నాయుడు రకరకాలు ఎలా కావాలంటే అలా పిలుచుకుంటాం

బాంబులు పెలుస్తుంటే నేను మాత్రం పూజ చేస్తాను పూలు వేసుకుంటే కూర్చుంటారు ఏంటండి ఆయన ఒక బాణం వేసి మీరు బాణాల మీద వినండి నేను నేను మాట్లాడింది ఏంటంటే మీలాంటి విఘ్నులు బాగా చదువుకున్నవాళ్ళు ఉన్నోళ్ళు అదే సభ్య సమాజంలో ఉన్నవాళ్ళు ఏంటి పేరు నాని మామూలుగానే మాట్లాడతాడు కదా ఏంటి వాళ్ళ అని మాట్లాడుతున్నాడు సంస్కారం పోయిందా లేకపోతే ఏంటి తిట్టుకుంటున్నారు ఏంటి అక్కడ పవన్ పవన్ అంటే మాములుగా బయట వాడుకు భాష అక్కడ పవన్ కళ్యాణ్ గారు తిరతాడు ఏం పేరు నాని గారి తిరతాడు ఏంటి ఈ బూతులు మనం వింటమేంటి ఈ టీవీ వాళ్ళు వేయటం ఏంటి మనకి అని జనం అనుకుంటారని మీరేమనుకోబాకండి మే ఇద్దరం ఇట్లా ఉన్నాం కాబట్టి ఇద్దరం ఒక కులస్థలం కాబట్టి వేరే మా ఇద్దరికి పరిచయం కానీ సావాసం కానీ కలిసి తిరగటం కానీ ఎక్కడా లేదు కాబట్టి ఒక కంచంలో తిని ఒక మంచం మీద పడుకోవటం కానీ జరగలేదు కాబట్టి మీ ఇద్దరం ఒకటే మా ఇద్దరికి కామన్ పాయింట్ కనపడుతుంది ఇద్దరిలో కులం కాబట్టి అతను అది అనుకున్ను అది బనవడే కదా అని తిట్టుంటాడు మీరేమనుకోబాకండి ఇద్దరం అనుకుంటామని చెప్పి అన్నాను ఓకే

మీరు మీరు అనుకోండి ఎంతగా అండి టీవీ ఛానల్ అనేది ఎవరికోసం పెట్టారు ప్రజల కోసం కాపుల కోసం పెట్టావా లైసెన్స్ తీసుకునేప్పుడు కాపుల కోసం ఛానల్ అని పెట్టావా మరి నువ్వు ఒక టీవీ యాజమాన్యం నడిపి నీకెందుకు ఈ కులం కులం మేము కుల సంఘం అధ్యక్షుడు కాదు కదా మా కాపు సంఘం కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడ కాదు కదా మరి నీకెందుకు దొరదా మా విషయాలు నన్ను తిట్టినప్పుడు నువ్వేమయ్యావు నీకు అంత కులం మీద అభిమానం ఉంటుంది అరే కాపుల్లో మనకు ఒక మంత్రి ఉన్నాడరా ఆ మంత్రిని అసభ్యంగా అట్లా మాట్లాడటం తప్పు అని నువ్వు చెప్ మీరు చెప్పేటువంటి ఆ ఛానల్ మాజీ ఓనర్ ఎవరన్నా ఉంటే రెండో రోజు నన్ను మాట్లాడటాక దాని అర్హత ఉంటుంది మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్